Tamamladım. యూట్యూబ్ స్టార్ కాదురా నువ్వు, ఇక్కడ నా అబ్బాయి రా. అందుకు మసాలా తగ్గు తగ్గు. ఏందా ఎడం చేయతో అన్ని అందుకోడు రేయ్, నార్మల్. ఆర్టిస్ట్ అనేవాడికి అహంకారం ఉండకూడదు. ఎదిగే క్రమంలో అసలు ఉండకూడదు, ఎదిగిన తర్వాత అస్సలే ఉండకూడదు, నాశనం అయిపోతుంది. సారీ బాబా. వెలిగించు ఒక 8 గంటలు నూనె వేయి. 1, 2, 3, 4, 5, 6 పదార్థం చేసుకుంటురా. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు. బిర్యానీ ఆకు ముందయ్యాలి, కానీ బిర్యానీ ఆకు పర్లేదు పర్లేదు. యాలకులు, షాజీరా, నానబెట్టిన డబుల్ బి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, 3 చెంచాలు ఉప్పు, ఇదో చూడు మళ్ళీ ఎక్కువైందంటో. 1, నో ప్రాబ్లం, చాలా రైస్ ఉంది. కరివేపాకు, కల్యమాకు, ఓకే మొదలు పెట్టి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వెళ్ళి మొదలు చేసుకుంటా. అదేండి, ఓకే అండి, వచ్చినప్పుడు ఇస్తాను నేను. ఓపెనింగ్ సార్ చూద్దామండి, చూద్దాం. అన్నతోపు దమ్ముంటే ఆపు. అదేందో బాబాయ్, ఎవరన్నా మెసేజ్ చేసినా కాల్ చేసినా వెంటనే ఇట్లా ఇప్పుడు వచ్చేస్తుంది బాబాయ్, నాకు గర్వం. నీకే అంతుంటే పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు, వాళ్ళకి ఇంకెంత ఉంటుందిరా ఈ ముద్దేశం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, పెరిగాయి, ఒకటిన్నర గిన్నెల బియ్యం ఉంది, ఒక జగ్గు నీళ్లు కొంచెం తక్కువ వేసేస్తే సరిపోతుంది. సరే అయితే దీంట్లో ఓసి పోస్తా. ముందు కలపాలి కదరా పెరుగు. జగ్గు కొంచెం తక్కువ. సరే Thank you.
అరగిన్నె వేస్తే సరిపోతుంది, రెండున్నర గిన్నెలు అవుతుంది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి బరువు పెట్టే. బియ్యంలో నీళ్లు వార్చి బాస్మతి రైస్ అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం అరబ్ దేశాలకి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా గసగసాలు తీసుకెళ్లరాదు. ఎందుకు? విషాదం. అంటే ఏ దానికి రీజన్ ఏదో ఉంటుంది కదా బాబాయ్. గసగసాలతో మాదక ద్రవ్యాలు తయారు చేస్తారు కాబట్టి గసగసాలు తీసుకెళ్ళకూడదు. మూత పెట్టు. బఠానీ డబుల్ బీన్స్ పలావ్ ఎలా ఉంది చూసావా? పొడి పొడి పొడిగా బీన్స్తో స్టీల్ గిన్నె అందుకో. బాబాయ్ నుంచి ఉండిపోయి తర్వాత కొత్తిమీర దేశాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా వేసి వేయించి అందులోనే పచ్చిబటాని, డబుల్ బీన్స్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించి ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని రోట్లో వేసుకుని రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోని పెరుగు వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి నానబెట్టిన బియ్యాన్ని వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే బఠానీ డబుల్ బీన్స్ పలావ్ రెడీ.